అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 4-5 వార్డులో చిన్నపాటి వర్షానికే రోడ్లపై నిత్యం మురుగునీరు రావడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దిగాల శ్రీనివాసులు సిపిఐ రాయచోటి పట్టణ కార్యదర్శి బత్తుల వెంకటరమణ ఆదివారం రాత్రి 7 గంటలకు ఈ వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ చిన్నపాటి వర్షం వస్తే మొత్తం డ్రైనేజ్ అంతా కూడా రోడ్డుపై ఇంటి దగ్గరికి వస్తా ఉంది. మరి దీనంతా కూడా మన ఇక్కడ మున్సిపల్ అధికారులు గాని ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు గాని ఎవరు కూడా దీన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి మొత్తం ఈ దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలకు అందరికీ కూడా జ్వరాలు వస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ నిత్యం అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. కానీ ఈ యొక్క పిల్లలకు కూడా జ్వరాలు వస్తున్నాయి. ఇలాంటి పెద్దలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు ఈ విధమైనటువంటి ఈ రాయచుటి గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిస్థితి ఇలా ఉంది. స్థానిక నాయకులు మాత్రం ఎక్కడో కొన్ని చోట్ల చూపించి గొప్పలు చెప్తూ దాదాపుగా 3000 కోట్ల రూపాయలతో రాయచుటి మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి గొప్పలుగా చెప్పుకుంటున్నారు తప్ప మరి ఈ 4-5 వార్డులలో ఉన్నటువంటి ఈ దుస్థితి మీకు కనపడలేదని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే ఇళ్ల మధ్య నుంచి నీళ్ళన్నీ కూడా రోడ్డుపైకి ప్రవహిస్తూ ఉన్నాయి. మరి ఇక్కడి నుంచే వాహనాలు కానీ లేకపోతే చిన్నపిల్లలు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి